బాపట్ల జిల్లా అమల్తూరు మండలం మోపర్రు గ్రామానికి చెందిన చల్లపల్లి రవీంద్రబాబు 4 సంవత్సరాల క్రితం బైక్ యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు తన వెన్నుపూస విరగడంతో మంచానికి పరిమితం అవడంతో పని చేసుకునే శక్తి లేక కనీసం వాళ్ళకి ఎలాంటి సదుపాయం కూడా లేని పరిస్థితి తినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అని ఆ కుటుంబం కార్తీక్ ఫౌండేషన్ ని సహాయం కోరారు వెంటనే కార్తీక్ ఫౌండేషన్ ఫౌండర్ నండూరి కార్తీక్ మరియు తన బృందం మోపర్రు గ్రామం వెళ్లి ఆ కుటుంబానికి దాతల సహకారంతో 25 కేజీల బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు మరియు మెడిసిన్ ఖర్చులకు 2000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ నండూరి కార్తీక్ మాట్లాడుతూ ఈ పేద కుటుంబం తమ ఫౌండేషన్ ని సహాయం కోరగా ఈ కుటుంబానికి సహాయం అందించడం జరిగిందని ఇంకా ఈ కుటుంబానికి దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బాక శివరామకృష్ణ తిరుమల గోపి తైతల్లు పాల్గొన్నారు మనోళ్ళు కార్తీక్ ఫౌండేషన్ ని సహాయం కోరారు దాతల సహకారంతో రైస్ మరియు నిత్యావసర సరుకులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మరియు కొంత ఆర్థిక సహాయం కూడా అందించు తమ్ముడు కార్తీక్ ఫౌండేషన్ ద్వారాని నాకు ఇచ్చారు ఆర్థిక సహాయం కూడా అందించాము ఇంకా ముందు ముందు దాతలందరూ తనకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ చల్లపల్లి రవీంద్రకి సహాయం చేసినటువంటి దాతలు అందరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూడండి మేము మా ఉన్న కొంతలో ఎలా సహాయం చేస్తున్నాం మన ఫేస్బుక్ మరియు వాట్సాప్ లో ఉన్న మిత్రులందరూ సహాయం చేస్తే మన ఫౌండేషన్ ఎంతో మందికి పేదవారికి హెల్ప్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కార్తీక్ ఫౌండేషన్ వారిని మాకు సహాయం చేయండి చాలా ఇబ్బందులు పడుతున్నామని అడగగానే కార్తీక్ ఫౌండేషన్ వారు మరి గ్రూప్లో మెసేజ్ పెట్టి తాతల్ని సహాయం చేయాలని కోరగా తాతలందరూ సహకరించి నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చి పెద్ద మనసుతో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు చేసిన సహాయం నాకు అందింది సహాయాన్ని నేను మర్చిపోలేను ఇలాంటి సహాయాలు మీరు ముందు ముందు నాకు మరిన్ని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వందనాలు